అంటే నువ్వు వాక్యం ఏదైతే బోధించావో దాన్ని అనుసరించాలని తిమోతి పత్రికలో వ్రాయబడింది. గోజాడి కన్నీళ్ళు తడిచిపోవాలి, మోకాళ్ళు కాయలు కాచిపోవాలి. ప్రభు అంటే తమాషా, ఏదో నామకారం అమ్ముకోవడమా, ఊరికే రావడమా? కాదు కాదు కాదండి. దేవుని సన్నిధి భయము. నేటి దినాల్లో చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాము, బాధాకరమైన సంగతులు వింటున్నాము. మనిషి జీవితాన్ని దిద్దుకోలేక, సరి చేసుకోలేక వారి ఆలోచనలు వారి తలంపులే నెరవేర్చుకునేవారు ఎక్కువైపోయారు. దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు అనే సంగతి మర్చిపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అక్షరాల మన జీవితాల్లో నెరవేరాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ నో మై లైఫ్, నా జీవితం నాకు తెలుసు. ఐ నో మై గాడ్స్ పవర్, నా దేవుని శక్తి కూడా నాకు తెలుసు. పిలిచినవాడు నమ్మదగినవాడు, ఏర్పరచుకున్నవాడు విడిచిపెట్టేవాడు కానే కాదు. ప్రిలారా, దేవుని వాక్యం కొలసీలకు రాసిన పత్రిక ఒక్క విషయం 11వ వచనం చదవండి. 4వ అధ్యాయం 11వ వచనం. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. నా జత పని వారై ఉన్నారు. ఏమై ఉన్నారట? జత పని. ఏ విషయములో? దేవుని రాజ్యము నిమిత్తం. దేవుని రాజ్య విషయములో నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. నాకు ఆదరణ కలిగెను. ప్రైజ్ ద లార్డ్. పౌలు రాస్తూ అంటాడు, సరసాల్లో ఉన్నాడు, ఆయనతో కొంతమంది ఉన్నారు. 10వ వచనం చదవమ్మా, 10వ వచనం త్వరగా. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకును, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే సరసాల్లో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు సరసాల్లో ఉన్నారు, వారు కూడా మీకు వందనాలు చెప్తున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి. మరియు యూస్తు అని యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్య విషయములో నా జత పని వారై ఉన్నారు. వీరి వల్ల నాకేం కలిగింది? ఆదరణ కలిగెను. అంటే పౌలుతో జత పని వారు దేవుని రాజ్యమును గురించి ప్రయాసపడేవారు. బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు లేరు అందులో, నాది అన్న వాళ్ళు లేరు అందులో. అంటే దేవుని సేవ అంటే ఏంటి? దేవుని పరిచర్య అంటే ఏంటి? లేక జత పని వారు ఎలాగుండాలి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోడు బారినా తోనే సిగురింపజేశావు, ప్రైజ్ ద లార్డ్.
నేను బ్రతిమలాడుతున్నాను మిమ్మల్ని, పౌలు బ్రతిమలాడినట్టు మీ భక్తుల్లో మీ జీవితాల్లో మార్పు రావాలి, మీ కుటుంబాల్లో మార్పు రావాలి, మీ విశ్వాసంలో మార్పు రావాలి, మీ తీర్మానాల్లో మార్పు రావాలి. రాకపోతే ఈ భక్తి వ్యర్థమండి, ఈ జీవితం వ్యర్థం. నమ్మకమైన బిడ్డలు కావాలండి దేవునికి. పౌలు ఈ కొలసీ పత్రిక వ్రాయడానికి మూలం తెలుసా? అంతే, ఎపఫ్రా ఈజ్ ద కాజ్. ఒక వ్యక్తి కొరకు, ఒక వ్యక్తి నమ్మకత్వం కొరకు, ఒక వ్యక్తి చేసిన పరిచర్య కొరకు పౌలు మహాశయుడు, పౌలంతటి మహాభక్తుడు ఒక పత్రిక రాశాడు. యేసు ప్రభు తర్వాత ఎవరైనా ఉంటే అది అపోస్తలుడైన పౌలే. హల్లెలూయా. ఇంకా మిగతా వాళ్ళంతా తర్వాత వస్తారు, తర్వాత తెగలోకి వస్తారు, మేమంతా తర్వాత తెగలోకి వస్తాం. మన ఆత్మీయ తండ్రి యేసురత్నమయ్య గారు ఆయన ఉదయాన్నే లేచిన తర్వాత బైబిల్ చదువుకుంటా ఏం చేయడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3 గంటలకు లేచి ఫస్ట్ ఆయన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత బైబిల్ చదివిన తర్వాతే ఆయన ఏ పనన్నా చేసేవారట. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ సీఎం అయిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, మీకు బంపర్ మెజారిటీ వచ్చింది కదా, మీ శత్రువుల మీద మీరు ఎలా పగ తీర్చుకోవాలనుకుంటున్నారంటే నేను విన్న మాట చెప్తున్నాను. ఆయన ఒకటే అన్నాడు, నేను ఉదయం లేచిన వెంటనే
పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుతాను కాబట్టి తీర్పు తీర్చువాడు దేవుడు, పగ తీర్చుకునేవాడు దేవుడు, నేను వాళ్ళ జోలికి వెళ్ళను అన్నాడు. చెప్పండి కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక దేశ రాష్ట్ర ముఖ్యమంత్రులు దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చదవడం చాలా దీవెన ప్రియులారా. మోడీ కూడా బైబిల్ చదివించాడు మొన్న. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బైబిల్ చదివించాడు. కానీ వారికి జీవితాలు సరిలేవు, వారు దాన్ని నెరవేర్చలేకపోయారు. 108 ఎక్కడొచ్చిందండి? 104 ఎక్కడొచ్చిందండి? కృపావరాలు 9 నవరత్నాలు ఎక్కడొచ్చాయండి? బైబిల్ కదా, బైబిల్ చదివినందువల్ల ఇవన్నీ. ప్రియులారా, దేవుని వాక్యం పౌలు అంటున్నాడు ఆ 11 వచనంలో, వీరు నా జత పని వారు, దేవుని రాజ్యమును గూర్చి ఏముంది అక్కడ చదవమ్మా. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము. అంటే మాత్రమే అంటే మాత్రమనే మాటకు అర్థం చెప్పడాను ఓన్లీ. ఏమండి, మనం బ్యాంకులో డబ్బులు వేసినప్పుడు కూడా ఓన్లీ అని రాస్తామా? అంటే మాత్రమే అంటే ఇక అంతే. చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కాదండి, వీరు మాత్రమే. పౌలు అంటున్నాడు దేవుని రాజ్యము నిమిత్తము, దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు, నా జత పని వారై ఉన్నారు, వీరి వలన నాకు ఆదరణ కలిగెను. హల్లెలూయా. పౌలుకి ఏం కలిగింది? ఆదరణ. పౌలు ఎక్కడున్నాడు? శరసాల్లో, ఖైదీలో ఉన్నాడు. శరసాల్లో ఉన్న పౌలుకి వీరి వలన ఆదరణ కలగడం ఏంటి అంటే, వారి యోగక్ష పిలిపి పత్రిక చదవాలి మీరు తర్వాత, అది కావాలంటే పిలిపి పత్రిక ఆ మొదటి అధ్యాయం కానీ, రెండవ అధ్యాయం కానీ, మూడో అధ్యాయం, ఆ పిలిపి పత్రిక అంతా చదివితే వాళ్ళు ఎలాగ సహకరించారు, ఏ విధంగా ఉన్నారు పిలిపి సంఘస్థులు అక్కడ రాయబడింది. తర్వాత ఇక్కడ ఎపఫ్రా వల్ల పౌలుకి ఎంత ఆదరణ, లేక వారి వలన ఎంత నెమ్మది పౌలుకి కలిగిందో రాస్తున్నాడు. ఇప్పుడు నెమ్మది ఆదరణ కలగటం లేదు, దుఃఖం కలుగుతుంది. విశ్వాసులారా, ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగి ఉండండి. ఆదరణ ఏది? ఎక్కడ లోబడుతున్నావు? ఎక్కడ దేవుని మాట ప్రకారం నడుచుకుంటున్నావు? ఎక్కడ బైబిల్ చదువుతున్నావు? వీరు దేవుని రాజ్యమును గురించి ప్రయాసపడుతున్నారు, వీరు మాత్రమే నా జత పని వారు, వీరి వల్ల నాకేం కలిగింది? ఆదరణ, ఆదరణ, ఆదరణ. అయ్యో, బైబిల్ చదవక ప్రియులారా, దయచేసి గమనించమని చెప్తా ఉన్నాను. దేవుని వాక్యం ఎక్కడ పెడుతున్నారు మీరు? అంటే ఇలాగ ఉండడం కోసం మేము వాక్యం చెప్పేది? ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నావు? ఏమి నేర్చుకుంటున్నావు? వాక్యానికి విధేయుడివా అవిధేయుడివా? నీ గురించి ఏం సాక్ష్యమిస్తాడు సేవకుడు? పౌలు సాక్ష్యమిస్తున్నాడు, ఇతడు నమ్మకమైన పరిచారకుడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 12 వచనం చదివారు ఆల్రెడీ, ఒకసారి చదవండి మనలా, త్వరగా చదవమ్మా. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై, సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని, ఇతడు ఎల్లప్పుడును మీ కొరకు ఎలాగ ఉండవలెనని, నిలకడగా ఉండవలెనని. ఎలాగ ఉండాలట సంఘములో అంటే, ఇప్పుడు ఎలాగుంటే ఎలాగుంది? దీ ఆత్మనేమంటారు చెప్పండి? భ్రమపరిచే ఆత్మ, నిలకడలేని జీవితం, మాదిరి లేని జీవితం, నమ్మకత్వం లేని జీవితం, నీతి యథార్థత లేని జీవితం, సంఘములో సహవాసములో క్రమము లేని. చదువు కిందకి. సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని, ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎంతకాలం? ఎల్లప్పుడు చెప్పాలి. ఎంతకాలం? ఎల్లప్పుడు. నువ్వు ఒకరోజు ప్రార్థన చేస్తే ఒకరోజు చెయ్యు మీ కొరకు తన అంతకుండా. నువ్వు ఒకరోజు ప్రార్థన చేస్తే ఒకరోజు చెయ్యు. ఎక్కడ నీ పేరు పెట్టుకుంటే అవుతుందా? ఎపఫ్రాలు ఉన్నారా? ఎపఫ్రాములు ఉన్నారా సంఘములో? ఎల్లప్పుడు ప్రతిరోజు మానక దేవుని సన్నిధిలో గోజాడే దేవుని పిల్లలు దేవునికి కావాలి, దేవునికి స్తోత్రము కలుగునుగాక. పౌలు ఈ పత్రిక రాయిపోతే ఎవరికి తెలుస్తుంది? మనకి, నాకు కూడా తెలియదే. యూ మస్ట్ అండర్స్టాండ్ ద వాట్ ఈస్ గాడ్స్ విల్, యూ మస్ట్ ఫాలో అకార్డింగ్ టు ద గాడ్స్ వర్డ్. అన్లెస్
యు కాంట్ డూ ఎనీథింగ్ మనమేమి చేయలేం. దేవుని చిత్తం లేకపోతే, దేవుని క్రమ ప్రకారంగా లేకపోతే నువ్వు ఏమీ సాధించలేవు, ఏమి చేయలేవు. దేవుని చిత్తంలో ఉంటే అన్నీ నీ దగ్గరికే వస్తాయి. గట్టిగా చెప్పలు కొడదాం, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తం కొరకు పోరాడు, ఎల్లప్పుడూ పోరాడు, ప్రతి దినము పోరాడు, ఎల్లప్పుడూ పోరాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను రాసిన 3 పత్రికలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ 2వ పత్రిక ఒక్క మాట చదువుదాం. ఆ 2వ పత్రికలో యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం చదువు, గట్టిగా చదువు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు. అది ఈ మాట, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు. ఏ ఫలం పొందాలి? పూర్ణ ఫలము. అమ్మా, ఏ ఫలం పొందాలి మనము? విశ్వాసులారా, సంగమా, దేవుని ప్రజలారా, మనం పూర్ణ ఫలము పొందాలి. మనం పొందే ఫలములో ఏ తేడా ఉండకూడదు. చదువు. పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి మంచి దినాల్లో. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఉండండి, నా ఇష్టం నేను నెరవేర్చుకుంటే నేను దేవుని నమ్ముకున్నానా లేదా? నా ఇష్టం నేను నెరవేర్చుకుంటున్నాను బాబు అన్న వాక్యాన్ని పక్కబెట్టి, అది నేను నమ్మలేదు, నా ఆలోచన చేస్తున్నాను, దేవుని వాక్య ప్రకారంగా చేయలేదు. దావీదు మహాచక్రవర్తి అయ్యి తన జీవితంలో ఒక పొరపాటు జరిగినా దేవుడు శాశ్వతమైన కృప నీకు చూపుతానని చెప్పి సౌలు యుద్ధను తీసిన ఆత్మని యుద్ధను తీసివేరని వాగ్దానం చేసి ఇదిగో దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు కూడా చూపుతానని మనందరికీ వాగ్దానం చేయడం కారణం ఏంటో తెలుసా? ప్రతిదానికి దేవుని దగ్గర ఏం చేస్తాడంట? విచారణ చేసే బుద్ధి ఉంది దావీదుకి. చక్రవర్తి అయిపోయినా, మహారాజా అయిపోయినా, 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక్క దావీదుకు మాత్రమే ఉంది. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంత మహనీయుడు విచారణ చేస్తున్నాడు ప్రతిదానికి వెళ్ళి. మరి నువ్వు నీ ఇష్టమే చేస్తావు, నీ ఇష్టం చేసి దేవుడు చెప్పాడు అంటున్నావు. దేవుడు ఎలా చెప్తాడు? దేవుని క్రమం లేదా? అక్రమకారుడా దేవుడు? క్రమానికి దేవుడు, అక్రమానికి దేవుడు కాదు. అక్రమం చేయవలరా యొద్ద నుండి అంతే ఆదేశిస్తే, క్రమం చేయవలరా యొద్దకు రండి. ఇక్కడ అంగీకరింపిన వాడంటే ముందు కొనసాగుతాడు, సేవలో సాగుతాడు, ప్రార్థనలో సాగుతాడు, సేవకుని అనిపించుకుంటాడు. 4-5 బ్యాడ్జీలు ఉంటాయి. ఏ తెగిచ్చేస్తున్నారు ఇప్పుడు? సర్టిఫికెట్లు తెగిచ్చేస్తున్నారండి. 4 రోజులు ఉంటే సర్టిఫికెట్ రకరకాలైన ఇవి వచ్చేసాయి, ఫెలోషిప్లు వచ్చేసాయి. వాళ్ళు దేవునికి ఇష్టులా? ముందుకు సాగిపోతారు, బైబిల్ పట్టుకొని తిరుగుతారు, మీ ఇంటికి వస్తారు, ప్రార్థన చేస్తారు. కానీ దేవుని అంగీకరింపిన వారని దేవుని వాక్య యోహాను రాస్తున్నాడు. దాన్ని అలాంటి వాళ్ళు క్రీస్తు విరోధులు, దేవుని చిత్తాన్ని ఉల్లంఘించి దేవుని చిత్త ప్రకారం కాకుండా వాళ్ళ చిత్తాన్ని నెరవేర్చుకునే వాళ్ళు దేవునికి ఇష్టులు కానే కారు. చదువు అమ్మ, ఇప్పుడు చదువు, అక్కడ చదువు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఏ బోధ? క్రీస్తు యేసు బోధ. ఏల బోధ కాదు. ఏది? దేవుని చిత్తాన్ని ఉల్లంఘించిన వాళ్ళు బోధ కాదు. వాళ్ళు బోధ చేస్తారు, వీళ్ళు బోధ చేస్తారు, అవునా కాదండి? రాజుభవన బ్రతికాడు 54 సంవత్సరాలు దేవుని గురించి పాడే ఫారినర్స్ ఆహ్వానాలు సమృద్ధిగా వచ్చాయి రాజభవానికి. ఆయన ఎంఏ చదువుకున్నాడండి, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండి. మీ డబ్బు మాకొద్దు, మీ డబ్బు మాకు
వద్దు, నా పాలసీ కూడా అదే, మీ డబ్బు మాకు అక్కర్లేదు. ప్రియులారా, దేవుని వాక్య నెరవేరు మీరు చూడండి కరెక్ట్గా. చదువమ్మా, చదువు, ప్రార్థన చేసుకుందాం. ఎవడైనను ఈ బోధను తేక, ఎవడైనను ఈ బోధను మీకు తేక అంటే తండ్రిని కుమారుణ్ణి అంగీకరించే బోధ కాకుండా, తండ్రి కుమార పరిశుద్ధాత్మను అంగీకరించే బోధ కాకుండా, ఎవడైనా వేరే బోధ మీ దగ్గర తీసుకొస్తే మీ యొద్దకు వచ్చిన ఎడల, మీ యొద్దకు వచ్చిన ఎడల వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు. హలో, వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు, చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు, వందనాలు కూడా చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. వాని దుష్టక్రియలు ఏమై ఉన్నాడంట? పాలివాడగును. ప్రిలారా, ఒకరోజు జడ్జిమెంట్ దగ్గరికి వెళ్ళాలి మనందరం, ఒకరోజు తీర్పు దినోదులు నిలబడాలి మనందరం. ఆ రోజు నువ్వేం చెప్తావు? సత్యపు కొరకు సాక్ష్యం ఇచ్చావా? యేసు ప్రభువారు గవర్నర్ అడిగాడు, పిలాత్ అడిగాడు, నువ్వెందుకు పుట్టావయ్యా? వై యు ఆర్ బోర్న్, టెల్ మీ, నువ్వెందుకు పుట్టావంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను. ఆ సత్యం ఎవరు? ఆయనే. మరి నువ్వెందుకు పుట్టావు? అక్రమంలో ఉండడానిక. నువ్వెందుకు పుట్టావు? లోకంలో తిరగడానిక. నువ్వెందుకు పుట్టావు? నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానిక. నువ్వెందుకు పుట్టావు? సత్యమును గురించి చెప్పకుండా అసత్యాన్ని గురించి, అదే గొప్పది అదే మంచిది అనుక దాన్ని వెంబడించడం కాదు, 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 కాదు. అందుకే అలాంటి వారికి మీ ఇంట చేర్చుకోవద్దు, వారికి శుభమని కూడా చెప్పవద్దు. చెప్పావా? వారు దుష్టకిరలు, నువ్వేమవుతావు? మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను ఒక ఎపెప్రాగా నన్ను చేయండి. ఎల్లప్పుడూ నీ సన్నిధిలో పోరాడే మనసు ఎపెప్రాకుంది, నన్ను ఒక ఎపెప్రమ్మగా మార్చండి నాయన. ప్రిలారా, మనము శిలలాంటి వారము, శిల్పి అయిన దేవుడు మనల్ని అందరినీ మార్చాడు. నీవు నేను ఎవరో ఏదో ఇస్తే రాలేదు, దేవుడు దర్శిస్తే వచ్చాం, దేవుని మాటను బట్టి వచ్చాం. ఒక్క జోసఫ్ కుమార్ వల్ల మీరందరూ వచ్చిన వాళ్ళు కాదు, కానీ దేవుని వల్ల మీరు వచ్చి ఆయన సేవకుడు అందించే వర్తమానం ద్వారా మీరు పెంచబడుతున్నారు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. హల్లెలూయా. పలుమార్లు వై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య ప్రేమకు నీ తగినట్లు జీవించనైతే, అయినా నీ ప్రేమతో జీవితం ఆపాదమస్తకం ఈ కంకిత, అందరూ ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం ఈ కంకితం, శరణం నీ శరణం, శరణం, మరల అందరూ శరణం, నీ శరణం, శరణం, నీ శరణం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం, ఇదిగో దేవా నా జీవితం పాదమస్తకం నీకంకితం. ఏడో తారీఖులో నన్ను సజీవుడిగా ఉంచా, అనేక పర్యాయములు పడిపోయి జారిపోయి తప్పిపోయి నిన్ను దుఃఖ పెట్టానయ్యా, నీ ఆత్మను దుఃఖ పెట్టాను. నా క్రియల ద్వారా, నా చూపు ద్వారా, నా తలంపుల ద్వారా,
నన్ను క్షమించండి ప్రభు. అమ్మ నోరు తెరిచి అడుగుదాం, ఒక్క నిమిషం అడగండి దయచేసి, ఒక్క నిమిషం అడగండి దయచేసి, నోరు తెరిచి అడగండి. నోరు తెరవండి పర్వాలేదు, దేవుని సన్నిధిలో మనం నోరు తెరుద్దాం. దావీదు నోరు తెరిచాడు, పాపిరైన నన్ను కరుణించయ్యా, కరుణించయ్యా, నీ సన్నిధిలో నన్ను త్రోసివద్దయ్యా, నీ పరిశుద్ధాత్మని తీసివేయవద్దు. 51వ కీర్తన 10:11 వచనాల్లో దావీదు బాహాటంగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకే కరుణించబడ్డాడు, కనికరించబడ్డాడు, పరుపు తేలిపోయింది తన అతిక్రమాలు, తన పాపాలు, తన దోషాలు. ప్రియులారా, ఆయన దగ్గర శరణు జొచ్చాం. అందుకే 57వ కీర్తన నేను శరణు జొచ్చి ఉన్నాను దేవ, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం దేవా, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. అంకితం చేసుకుందాం. ఈ సంవత్సరం మొదటి పురుతాన దినములో నీ జీవితం, నీ తలంపులు, నీ ఆలోచనలన్నీ దేవునికి అప్పగించు. నీ సొంత చిత్తం, నీ సొంత ఆలోచన, నీ తలంపు ఉద్దేశ ప్రకారం చేయవద్దు. నీ సోచనట్టు తిరగవద్దు, నీ సోచనట్టు ఉండవద్దు. దేవుని చిత్తం జరిగిస్తున్నావా లేదా? దేవునికి ఇష్టరుగా ఇష్టరాలుగా ఉన్నావా లేదా? దావీదు వలె విచారణ చేస్తున్నావా లేదా? ఎప్పరావలేదు ఎల్లప్పుడూ పోరాడుతున్నావా లేదా? ఓ సంపూర్ణులు కావాలని నిలకడగా ఉండాలని, సంఘం నిలకడగా ఉండాలి, పరిశుద్ధులు నిలకడగా ఉండాలి, దేవుని పిల్లలు నిలకడగా ఉండాలి, దేవుని ఆశ్రయించే వారు నిలకడగా ఉండాలి. నువ్వు అన్నిట్లో నిలకడగా ఉండాలి. ప్రభువా, ఆ పాదమస్తికం నీకు అంకితం, నీ పాదాలు తడుపుతున్నా, నీ శరణు చొచ్చాను. ఈ సంవత్సరం ఒక నూతనమైన తీర్మానంతో, ఒక నూతనమైన విధానములో నీవు నీ కుటుంబం వర్ధిల్లుదురుగాక, నీవు నీ పిల్లలు దీవించబడుదురుగాక, నీ వ్యక్తిగత జీవితంలో మార్పు కలిగి దేవుని కొరకు సాక్షులుగా ఉండుముగాక, అనేకుల ప్రభు దగ్గర నడిపించుదుముగాక, సంఘ క్రమరకు లోబడుదుముగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభు ఒక మాట అడగమని చెప్పాను నన్ను. ఈ సంవత్సరం ఈ దినము నుండి మేము అన్ని విషయాల్లో నిలకడగా సంఘములో సహవాసంలో నమ్మకత్వంగా మేము ఉంటాము. నన్ను అలాగ ఉండాలని నా కొరకు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు, బ్రదర్, అన్న, బాబు, తమ్ముడు అన్న వాళ్ళ మీద కుడి చేయి దేవుడిని చూపించండి. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ హస్తాలను దీవించు. బ్రదర్స్, దేవుడు మీ హస్తాలను దీవించునుగాక. యవనస్తులారా, దేవుడు మీ హస్తాలను దీవించునుగాక. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు యేసయ్యా, మీకు వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎందరు దేవునాత్మచేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు అనబడుతురని మీరు చెప్పారు. శరీరానుసారాలు శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచితే, ఆత్మానుసారాలు ఆత్మ సంబంధమైన విషయం మీద మనసు ఉంచుతారని మీరు చెప్పారు. ఆత్మ సంబంధులుగా మేము జీవించదుముగాక, ఆత్మ సంబంధులుగా వర్ధిల్లుదుముగాక, ఆత్మ సంబంధులుగా మీ కొరకు అనేక మందిని నడిపించదుముగాక. మీరు దీవించి బలపరిచి చేతిని బిడ్డలందరినీ మీ దీవులతో నింపి ఈ సమర్పణ, ఈ సంవత్సరం మాత్రమే కాదు, మీరు రాకడ వరకు మా జీవితాల్లో అన్నిలక్కడగా ఆ స్టెబిలిటీ మైండ్, ఆ స్థిరత్వంతో కూడిన మనస్సు, జీవితం, పరిశుద్ధత మేము కలిగి ఉండడానికి మా అందరికీ దయచేయమని క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొని మీ నామములో పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్.